దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కొరల్లో చిక్కుకుపోయింది పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాలతో దిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతుంది దీపావళి పండక్కి ముందే వాయు కాలుష్యం జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఎయిర్ క్వాలిటీ పూర్తిగా పడిపోయింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్థాయి మూడు వందల నలభై ఆరుకి పడిపోవడంతో షక్కన్పూర్ పరిసర ప్రాంతాల్లో పొగమంచు కమ్మేసింది రోజురోజుకు పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీ వాసులు ఆందోళన చెందుతున్నారు కళ్ళం మంటలు గొంతు నొప్పి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు ఢిల్లీలో పదమూడు పొల్యూషన్ హాట్ స్పాట్లుగా గుర్తించిన సర్కార్ ఫాగింగ్ ప్రక్రియ చేపట్టింది ఢిల్లీ దగ్గరలోని ఫ్యాక్టరీల వ్యర్థాలు కలవడంతో యమునా నది కెమికల్ నురగలు కక్కుతోంది ఇక ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీలో చాత్పూజ్ వేడుకల్లో ఢిల్లీ వాసులు యమునా నదిలో పుణ్య స్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది కానీ ఈసారి యమునా నది కెమికల్ వ్యర్థాలతో పూర్తి కలుషితమవడంతో అందులో స్నానాలు చేయొద్దంటున్నారు డాక్టర్స్ దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కొరల్లో చిక్కుకుపోయింది పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాలతో ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతుంది దీపావళి పండక్కి ముందే వాయు కాలుష్యం జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఎయిర్ క్వాలిటీ పూర్తిగా పడిపోయింది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్థాయి మూడు వందల నలభై ఆరుకి పడిపోవడంతో షకున్పూర్ పరిసర ప్రాంతాల్లో పొగమంచు కమ్మేసింది రోజు రోజుకు పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీ వాసుల్లో ఆందోళన చెందుతున్నారు కళ్ళ మంటలు గొంతు నొప్పి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు ఢిల్లీలో పదమూడు పొల్యూషన్ హాట్ స్పాట్లుగా గుర్తించిన సర్కార్ ఫాగింగ్ ప్రక్రియ చేపట్టింది ఢిల్లీ దగ్గరలోని ఫ్యాక్టరీల వ్యర్థాలు కలవడంతో యమునా నది కెమికల్ నురగలు కక్కుతోంది ఇక ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీలో చాక్ వేడుకల్లో ఢిల్లీ వాసులు యమునా నదిలో పుణ్యస్నానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది కానీ ఈసారి యమునా నది కెమికల్ వ్యర్థాలతో పూర్తి కలుషితం అవడంతో అందులో స్నానాలు చేయొద్దంటున్నారు డాక్టర్స్